సార్ నమస్తే సార్ నా పేరు మల్లెల వెంకట పాలకొల్లు ముఖ్యంగా సిట్బజ్ కుల అన్ని జాతుల్లో వెనకబడిపోయింది సార్ దీనికి ప్రధాన కారణం ఏ ప్రభుత్వం మా కులాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు ముఖ్యంగా మేము చదువుకొని సిట్బజ్ల కులంలో కులవృత్తులు చేసుకునే పరిస్థితి లేదు అలాగే ఉద్యోగాలు లేవు దీనికి మీరు పరిశ్రమలు స్థాపించి మాకంటూ ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ నిర్మించి దానికి నిధులు కేటాయించి మమ్మల్ని మా నిరుద్యోగ సమస్యలో యువతని ఆదుకుంటారని మిమ్మల్ని అడుగుతున్నాను సార్ అయ్యగారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు ఇండస్ట్రీ శాఖ మంత్రి ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఏపీఐసీ ద్వారా భూసేకరణ చేశాం దాంట్లో చట్టంలోనే 30% భూములు ఇది ఏపీఐసీ సేకరించిన భూమి 30% బడుగు బలహీన వర్గాలకి ఇవ్వాలనేది చట్టంలో పెట్టాం కరెక్ట్ గా ప్రభుత్వం మారిపోయింది ఈ ప్రభుత్వం వల్ల ఒక్క పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 30% రిజర్వేషన్ మేము అమలు చేస్తాం కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి మీలో ఉన్నోళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది ఇప్పుడు నీరా కఫే ఉంది ఎందుకు మనం చేయలేం ఎందుకు వేరేవాళ్ళపైన ఆధారపడి ఉండాలి ఇంకెన్నాళ్ళని మీరు వేరేవాళ్ళ దగ్గర ఉద్యోగం చేద్దాం మాకు ఉద్యోగాలు కల్పించండి అని అడుగుతారు ఏ ఆర్థికంగా మనం పైకి రాకూడదా ఆర్థికంగా మనం పారిశ్రామికవేత్తలు అవ్వకూడదా ఇక్కడ ఉన్న కుర్రోళ్ళందరూ కూడా చెప్తున్నా మీరు కూడా ఆలోచించాలి రెడీగా ఉండండి 8 నెలల్లో వచ్చేది మన ప్రభుత్వమే ఏపీఐఎస్సీలో 30% రిజర్వేషన్ అమలు చేస్తాం కార్పొరేషన్ కి నేను మళ్ళీ చెప్తున్నా దామాషా ప్రకారం నిధులు కేటాయించి ఆ నిధులు మన్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం కార్పొరేషన్లు ఏదో పెన్షన్ ఇస్తున్న ఆ లెక్కలు రాసుకుంటాం లేదంటే అమ్మ ఒడి లెక్కలు రాసుకుంటాం ఇది మేము చేయం కార్పొరేషన్ నిధులు మనలో ఉన్న పేదవాళ్ళని శాశ్వతంగా పేదరికంలోకి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో ఆ నిధులు ఖర్చు పెట్టే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది థ్యాంక్ యూ